అందరికి నమస్కారాలు. ఈరోజు ఉగాది పురస్కారాలు, జాతీయ పురస్కారాలు అందుకోబోతున్నటువంటి మీ అందరికి కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను ఎప్పుడూ కవి సమ్మేళనాలు నిర్వహిస్తాను, కానీ కవిత్వం చదవను అన్నమాట. మీ అందరినీ చూసిన తర్వాత నాకు కూడా చదవాలనిపించింది. అందువల్ల కవి మూడో కన్ను అని రాశారు కవిత పేరు. కవి మూడో కన్ను. కవిపై నక్షత్రాల పూలు జల్లి నమస్కరించండి, విలువల పూల తోటలు వాడిపోకుండా ఉంటాయి. కవి భుజాలపై నీలి మేఘం శాలువా కప్పి, మామూలు శాలువా కాదు, కవి భుజాలపై నీలి మేఘం శాలువా కప్పి చందమామ మిమంతోను చేతిలో పెట్టండి. దేశంలోని దొంగ పార్టీల జెండాలన్నీ తలంచుకుంటాయి. రాచుకోవటం ఇటువంటి మాటలు ఉన్న తర్వాత అంటే కవి భుజాలపైన చందమామ శాలువా దేనికప్పమైన నీలి మేఘం శాలువా కప్పి చందమామ మిమంతోను కవి ఆ చేతిలో పెట్టండి. దేశంలోని దొంగ పార్టీల జెండాలన్నీ తలంచుకుంటాయి. కవి మెడలో ఇంద్రధనసు పూలహారం వేయండి, ప్రజల గుండెల పక్షులన్నీ చైతన్య గీతాలు ఆలపిస్తాయి. దేశపు చిత్రపటాన్ని సన్మాన పత్రంగా కవి చేతుల్లో పెట్టండి. కుల మతాల అతీతమైన విశ్వ శ్రేయస్సు నాశించి కవులు పుట్టుకొస్తారు. సూర్యుణ్ణి తుంచి కవిరాజు నెత్తిపై కిరీటంగా ధరింపచేయండి. ఏలికలకు కృష్ణదేవరాయలు కలలోకొచ్చి కళ్ళు తెరిపిస్తారు. రైతును కావ్యవస్తువును చేసే కవులను మాత్రమే ఘనంగా సన్మానించండి. అప్పుడు నదులు ఎగసిపడి అలల చేతులెత్తి మీకు నమస్కరిస్తాయి. పొలాలు కవికి సలాం చేస్తాయి. సమాజంలో ఒక కవి పుట్టుకొచ్చాడంటే ఒక దుర్మార్గుడు తగ్గినట్టే. కవిని సన్మానించే వారే నిజమైన దేశభక్తులు. క్రాంతదర్శి అయిన కవి దేశానికి మూడో కన్ను. అడవిలో హఠాత్తుగా పేలే గన్ను. నమస్కారం అండి. ఇప్పుడు